జగన్ గారి పరిపాలన పర్వాలేదండి. రెండు మూడు విషయాల్లో కొంచెం అట్లా అటు ఇటు ఉంది. అన్ని పథకాలకి అన్నీ బాగున్నాయి. అందులో కొంచెం ఇదే కొన్ని కొన్ని ప్రజలకు అందరికీ ఒక ఏరియా కొంచెం ఆ విధంగా చేస్తున్నాడు కదా ఈ రాజధాని విషయంలో కొన్ని కొన్ని ఆ విషయాల్లో కొంచెం అట్లా మనకి రాజధాని విషయంలో మన ఆంధ్రప్రదేశ్లో మొత్తము అది కొంచెం డెవలప్ అయి ఉంటే అందరికీ ఫ్యూచర్లో పిల్లలకి అంత బాగుంటుంది. అది కాలేదు కాబట్టి మనకి ఇప్పుడు ఆ పూట కాపుడు తింటా ఉన్నాం అంతే. ఫ్యూచర్లో పిల్లలకు కానీ ఏం భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్లో ఏం లేదు. అదొకటి. తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, ఇప్పుడండి రూలింగ్ పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్ ఉంది కాబట్టి ఒక రకంగా 50-50% అండి. అంతే అంటే మన గ్రేటర్లో దుబ్బాకలో కానీ గ్రేటర్లో కానీ బీజేపీ గెలుస్తాను ఉనికి చాటుకుంది. ఇక్కడ ప్రజలు ఏమన్నా బీజేపీకి అవకాశం ఇస్తారా? తక్కువ అండి. ఇక్కడ తిరుపతిలో మాత్రం బీజేపీ తక్కువ. రెండే ప్రధాన పార్టీలు వైసీపీ టీడీపీ రెండే. అంటే టీడీపీ అయితే ప్రస్తుతం కనుమరుగు అయిపోయింది, ఇక్కడ ఉనికైతే లేదు. అలా అనుకోవడం తప్పు కదండి. కనుమరుగు ఏం కాలా, దాని క్యారెక్టర్లు దాని అంటూ దాని నాయకులు ఉన్నారు కదా, ఉన్నారు టీడీపీ అభిమానులు ఉన్నారు కదా, కాబట్టి వాళ్ళ అభిమానులు వాళ్ళకున్నారు, వీళ్ళ అభిమానులు వీళ్ళకున్నారు. అలా అంటే గత ఎన్నికల్లో వైసీపీకి 2.5 లక్షల మెజారిటీ వచ్చింది సార్, అది పెరగచ్చా తగ్గచ్చా? ఒక విషయం అండి, ప్రతి ఒక్కరు ఒక క్యాస్ట్ బిలంగా కానీ ఓ రెడ్డిస్ కానీ వేరే వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఈ ఒక్కసారి చూద్దాం అనేసి అందరూ ఓటేసినాం. అందరూ ఎందుకంటే ఒక మనిషికి ఒక నాయకుడికి ఛాన్స్ ఇవ్వాలనేసి ఆ అవకాశాన్ని అందరూ ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఆయన నిలుపుకుంటే ఇంకో ఫ్యూచర్లో కూడా మళ్ళీ సీఎం అవ్వచ్చు. లేదు చెప్పలేం. లేదు అంటే టీడీపీ అవకాశం అంతే కదా. మన ఆంధ్రప్రదేశ్లో రెండే, వైసీపీ టీడీపీ రెండే. టీడీపీ భవిష్యత్తు ఏంటంటారు? టీడీపీ భవిష్యత్తు ఉందండి. ఇప్పుడు మన షాపు ఇక్కడ మొత్తం మన ఇండియాలో ఎవరెవరు ఈ తిరుమలకి దేవస్థానంకి అందరూ వస్తారు కదా. మన ఇండియాలో మన ప్రతి ఒక్క రాష్ట్రము, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఆంధ్ర కానీ, ప్రతి ఒక్క జిల్లా కూడా, మన 13 జిల్లాలు ఎన్ని ఉన్నాయో మొత్తం అన్ని జిల్లాలలో వస్తారు. కానీ ఫస్ట్ జగన్ ఎలక్షన్ జరిగినాయి కదా, అప్పుడు ఎలక్షన్ల ముందు ఉండే ఓ హోపు ప్రజల్లో ఇప్పుడు కొంచెం తగ్గిందండి. అంతే. ఎందుకు తగ్గిందంటే వాళ్ళు పర్సనల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే నాకండి ఏమీ లేదు. ఉన్న భూమి అమ్మేసిన, ఉన్న భూమి అమ్మేసి పిల్లకాయలు చదివించుకున్నా, ఈ షాపు సిల్లర్ షాప్ పెట్టుకున్నా, ఈ సిల్లర్ షాప్ పెట్టుకొని రేషన్ కార్డు అండి, రేషన్ కార్డు నాకు ఏమీ లేదు. రేషన్ కార్డు నన్ను పెరికేశారు. వాలంటీర్ని అడితే ఏమి ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదండి. అది ఏమో మాకు తెలియదు. మాకు సిస్టంలో చూస్తే నాట్ ఇన్వాల్వ్డ్ కార్డు ఆధార్ అని వస్తూనే ఉంది. కానీ ఈ ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది కదా, ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి పోయి సర్టిఫికేట్ తెచ్చిన, ఇంకో చోట సర్టిఫికేట్ తెచ్చిన, ఇంకొక మైనస్ పాయింట్ అండి, నాకు వైట్ బోర్డు కారు ఉంది. అది మా అబ్బాయి చదువుకుని లేకుండా కారు ఒకటి కొనిచ్చిన, అంటే తిరుమలకి ఈ ఇట్లా యాత్రికులను తోలుకొని ఏదో బతుక్కొని అని చెప్పి ఫ్యామిలీ అట్లా గడుపుకొని అని చెప్పి ఒక కారు ఒకటి కొనిచ్చిన. ఆ తప్పు ఏమిరా అంటే వైట్ బోర్డు కొనేనాం, వైట్ బోర్డు కారు, ఫోర్ వీలర్ ఆ కారు ఉందిగా, నా పైన ఉంది కారు, నా పేరు ఎస్ గోపాల్ రెడ్డి, నా పైన ఉంది కాబట్టి మొన్న కొత్త కార్డు రాలా. ట్రై చేసినా ఆ కార్డు మనకు రాలా, ఉన్న కార్డుని బ్రేకేసినారు మొన్న. ఇప్పుడు ఏమి లేదు. నచ్చిందంటే ఆయన శక్తి అనుసారం ఆయన చేస్తా ఉన్నానండి, చేయలేదని చెప్పలా. కానీ ఒకరికి మేలు ఒకరికి చెడు. అవునండి. ఎమ్మెల్యే విషయంలో ఏమి మనకి అలాంటిది ఏమి లేదు. ఇప్పుడు ఇట్లా ఈ స్టాండ్ కూడా ఏదో మన ప్రాబ్లం వచ్చింది, ఆయనే ముందుండి ఆయనే ఈ బస్ స్టాండ్లో ఇంకా దారి కావాలా, మేమంతా బతకాలి, షాపుల వాళ్ళు, ఈ ట్రావెల్స్ వాళ్ళు అందరూ బతకాలి అన్నప్పుడు ఆయనే ముందుండి మొత్తం ఒక దారి కూడా ఏర్పాటు చేయించినాడు కర్ణాకర్ రెడ్డి. ఎమ్మెల్యే విషయంలో ఏం డోకా లేదు. తర్వాత ఈ శివరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఏమాత్రము తీసుకోనక్కర్లేదు. క్యాండిడేట్లు బాగున్నారండి, కానీ కొన్ని విషయాల్లో, కొన్ని పథకాల్లో కొంచెము ఒక మనిషికి అలా అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తి అంటే మరీ అసంతృప్తి కాదు. ఇప్పుడు నాకు రేషన్ కార్డు పోయిందో నాకు బాధ కదా. అంటే ఫోర్ వీలర్ అంటే పోతుంది కదండి. ఫోర్ వీలర్ పోతుందని చెప్పినాడండి. ఫోర్ వీలర్ అంటే బతకడానికి తీసుకున్నాం కదా, అదే కదా నా బాధ. మనమేమి లగ్జరీగా మనం కారులో తిరగాలని కొన్ని వాళ్ళం కాదు. వైట్ బోర్డు ఉంటే మనం ఎక్కడన్నా బయట వెళ్ళాలన్నా
పనికొస్తుంది, ఒక 10 రూపాయలు సంపాదించుకోవాలన్నా ఏదో బాడుగులు బాడుగుల్లో ఏదో జీవనమో ఏదో సంసారం చేసుకోవాలని ఆ విధంగా కొనిచ్చా. అది మనకి ప్రాబ్లం అయింది. చిన్న చిన్న తప్పులే జగన్ గారి పని వ్యతిరేకంగా అది మనము అమ్మడానికి లేదు. ఇప్పుడు ఫైనాన్స్ అంటే అది మనమేం ఓన్ ఓన్గా కొనడం కొనింది కాదు. ఫైనాన్స్ ఫైనాన్స్ ఇంకా 2 లక్షలు ఉంది ఒక కారు పైన. అది అమ్మడానికి లేదు, మనం పెట్టుకోవడానికి లేదు. అలా పోయింది నాకు మొత్తాన్ని. థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.